అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే చెప్పారండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏంటి ఆ మూడు శుభవార్తలు అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే చాలామందికి యూట్యూబ్ వీడియో చూపించడం జరుగుతుంది ఓకే చూడండి మొట్టమొదటిగా మనకి ఎవరైతే ఇళ్ళ నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నారో ఇంద్రమ్మ ఇళ్ళ పథకం కింద ఎవరికైతే ఈ యొక్క వంద గజాల స్థలం ఉందో వారికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణానికి అయితే ఇవ్వబోతున్నారు అలాగే ఎవరికైతే స్థలాలు లేవో వారికి ఇందిరమ్మ ఇల్లు పేరు మీద స్థలము ప్లస్ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు దీని గురించి ఇంకా అఫీషియల్ అప్డేటు రావాలి మంత్రి పొంగులేటి అయితే దీని గురించి అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది మనకి ఎవరైనా స్థలం కలిగి ఉన్నా వారికి ఇల్లు కట్టుకోవడానికి రుణం ఇవ్వడం స్థలం లేని వారికి స్థలం ఇచ్చి మరి రుణం ఇవ్వాలని ప్రభుత్వం అయితే అనేది వారైతే పత్రికా ప్రకటన మీడియా ముందు ప్రకటించడం అయితే జరిగింది అలాగే దీనితో పాటు మనకి ఎవరైతే రేషన్ కార్డు ఉందో వచ్చే డిసెంబర్ నెల నుంచి లేదా జనవరి నెల నుంచి మనకి సన్న బియ్యం అయితే ఇవ్వబోతున్నారని అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట సో ఇప్పటి వరకు స్వర్ణ బియ్యం అయితే ఇచ్చారు ఇక నుంచి సన్న బియ్యం అందరూ తినగలే సన్న బియ్యం అయితే ఇస్తామని అయితే ప్రకటించడం జరిగింది దీనితో పాటు కందిపప్పు పనసధార అలాగే పసుపు ఇలాంటి కొన్ని కొన్ని సామాన్లు రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకే ప్రజలకు అందించాలని అయితే ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తుంది అనమాట సో ఇది వచ్చే కొత్త సంవత్సరంలో అయితే ఈ పథకం అయితే ఉండబోతుంది ఇంకా మూడవది వచ్చేసి మనకి ఎదురు ఎదురుచూస్తున్నటువంటి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో అది ఈ నెలాఖరు కానీ ఈ నెల మధ్యలో కానీ ప్రకటించే అవకాశం ఉంది ఈ నెల పన్నెండు నుంచి నెల మధ్యలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది మరలా అసెంబ్లీ సమావేశాలు అప్పుడు కూడా ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట చూద్దాం అప్డేట్ రాగానే వీడియోస్ చేస్తాను ప్రస్తుతానికి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ